హలో అండి, అందరికీ నమస్కారం. ఐ ఎమ్ పద్మ. వెల్కమ్ టు పద్దు చందర్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను అండ్ పర్లేదండి, ఇప్పుడైతే ఓకే. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఫెస్టివల్కి ముందు రోజు, అంటే ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు మేము మా చెల్లెవాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. ఇంకా ఇదైతే ఇంకా చెల్లెవాళ్ళ ఇంటికి మేమైతే నైట్ వెళ్ళామండి. సంక్రాంతి రోజు నైట్ అనుకుంటా వెళ్ళాము. ఇంకా తెల్లవారితే కనుమ రోజు. ఇంకా చూడండి, ఆ నైట్ అయితే హన్వికతోనైతే ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటున్నాము. మీకు ఇంతకుముందు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇలా జరిగింది అని చెప్పేసి, అక్క కొడుకుది. అది జరగక ముందు వ్లాగ్ అన్నమాట ఇది. అప్పుడంత హ్యాపీగా మేము ఫెస్టివల్ అనేది చేసుకున్నామనేది వీడియోలో ఉందన్నమాట. ఇంకా నేనైతే కొంచెం వీడియో అనేది మా హన్విక వాయిస్తోనే ఉంటుంది, తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వాయిస్ ఓవర్తోనే అయితే వస్తాను. ఇంక ఇప్పుడైతే ఏమున్నాయి దాంట్లో ఏంటి అర్థం స్టైల్ ఏం పిల్లమని అనకేంటిరా ఉంటుంది. నిన్ను తీయట్లే, నేను హన్వికని తీస్తున్నా వీడియో. నిన్నే కాదు అనువి కని ఏమైంది అనుక, ఏమైందిరా? అయ్యో 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 అయ్యో, చూడు నీకు ఇవన్నీ ఎవరు చెప్పిన హన్విక? ఇట్లా ఉండమని ఎవరు చెప్పిన? అర్థం కాలే. వన్ ఫోరా దగ్గరకి వచ్చి చెప్పు. అర్థం కాదు, అక్కడ కూర్చో. పడుతుందిరా, పడతావా? ఏబిసిడి చెప్పు. నువ్వు లేరా? ఏబిసిడి చెప్పు. ఇక్కడికి రాను. ఇక ఐ సేవి నోస్, ఇయర్స్, హెయిర్స్, హెయిర్స్, టంగ్, టీత్, టీత్, లిప్స్, లిప్స్, విల్లెజ్ యువర్ లిప్స్, లిప్స్ చెప్పు, లిప్స్, లిప్స్, హ్యాండ్స్, హ్యాండ్స్, స్టమక్, వేర్ ఇస్ స్టమక్, లెగ్స్, 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 ఫుట్, వేర్ ఇస్ యువర్ ఫుట్. Right, very good. No, you have to. You have to give it. Cheek, cheek.
ఇవన్నీ రేపు మంచిగా ఆడాలి. ఇప్పుడు ఆ సౌండ్ అత్త సౌండ్ కాదు దొంగ హన్విక నోరు గొంతు పాడైతుంది. డాన్స్ డిన్ 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 ఇలా మెల్లగా ముందు మెల్లగా మెల్లగా. ది నెక్స్ట్ డే ఇంకిది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా చెల్లె వాళ్ళ ఇంటి ముందు అయితే వ్యూ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే కొంచెం చుట్టూ చుట్టూ పక్కలంతా ఇలా ఇండ్లు అయితే దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట. చిన్న రోడ్డు ఉంటుంది వీళ్ళ ఇంటి ముందు, చిన్నది లైన్ అన్నమాట అది. ఇంకా అందుకే మీకు అంత కనిపించట్లేదు. ఇంకా చెల్లె అయితే ముగ్గు వేస్తుంది, రథం ముగ్గు వేస్తుంది ఈరోజు. ఇంకా హన్విక అయితే లేవలేదండి. ఇంకా మా పెద్దోడు జశ్వంత్ అయితే లేచాడు. అండ్ ఇంకా మా చెల్లె వాళ్ళ బాబు వాడు కూడా లేచాడు అనమాట. ఇద్దరు కలర్స్ నింపుతామని చెప్పేసి అల్లరి చేస్తున్నారు. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5:30 అలా అవుతుందండి. ఇంకా ఎర్లీగానే ముగ్గులు వేస్తారు తెలుసు కదా. ఇంకా ఇంట్లో పనంతా కావాలి. అండ్ అలాగే పల్లెటూర్లలో ఏంటంటే మా చెల్లె వాళ్ళది మరీ పల్లెటూరు అని ఏం కాదు, చిన్న సిటీ లాగానే ఉంటుంది సిటీని. అండ్ ఇంకా తొందరగానే వేసేసుకుంటారు అక్కడైతే. మన సిటీలో వేసినట్టుగా ఇప్పుడు వేయడం అయితే చేయరనమాట. ఇంకా అలా ముగ్గులు అయితే వేసేసుకొని ఇంకా కలర్స్ అయితే నింపాలి. ఇంకా తర్వాత నేను నైట్ అయితే చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఎందుకంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి చెల్లె వాళ్ళ ఇంటికి ఓన్లీ ఒక 5-10 మినిట్సే ఉంటుందన్నమాట. నడిచి కూడా రావచ్చు, లేదంటే ఆటోకి వస్తే ఒక 10 రూపీస్ ఛార్జ్ ఉంటుంది అంతే. ఇంకా అలా టైంపాస్గా నడుస్తూ షాపింగ్స్ చేస్తూ కూడా రావచ్చు అనమాట. అలా అక్కడికి ఇక్కడికి మేము ఎప్పుడు వచ్చినా కూడా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాము అన్నమాట. రోజుకి ఒకసారి అక్కడికి ఇక్కడికి అలా వెళ్తూ ఉంటాము, ఎందుకంటే దగ్గరే కాబట్టి. ఇంకా అలా అలవాటు. ఇంకా నైట్ అయితే వచ్చాము. ఇంకా తెల్లవారింది, ఇంకా ముగ్గులు అయితే స్టార్ట్ చేశారనమాట మా చెల్లె. మా చెల్లెనే వేసేది ముగ్గులు, నేనైతే ఏం వేయట్లేదు, వీడియో షూట్ చేస్తున్నాను అంతే నేను. ఇంకా హన్వికతోనే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చాను నేను. ఇది ఇన్సిడెంట్ జరగక ముందు వ్లాగ్ అండి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక నేను అక్కడ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. అసలు నాకు ఇక అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదన్నమాట. ఇంకా నేను ఇంకా అసలు అది చెప్పడమే ఎక్కువ. ఇంకా అక్కడి వీడియోస్ కూడా నేను ఏమి షూట్ చేశాను కొన్ని, కానీ ఏంటంటే అవి నాకు గుర్తుగా ఉండడం కోసం చేశాను. కానీ యూట్యూబ్లో అయితే ఏం పెట్టట్లేదు, అంత బాగుండదని కూడా నాకు తెలుసు. అందుకని నేను ఏం పెట్టుకోవట్లేదు యూట్యూబ్లో. నార్మల్గా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని వీడియోస్ అవి. అండ్ ఇంకా అలాంటివి పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు, అందుకని నేనేం పెట్టుకోవట్లేదు. ఛానల్లో అయితే నార్మల్గానే పెడుతున్నాను. ఇది అంతకుముందు షూట్ చేసిన వీడియోస్ అన్నమాట. ఇంకా నేను హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేసే వీడియోస్ అన్నీ షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అది ఎంత సాడ్గా అయిపోయింది. అండ్ ఇంకా నేను చెప్పాను కదా అన్నయ్య వాళ్ళ ఇంటికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి. యాక్చువల్గా ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. అది దానికి కారణం ఏంటనేది మీకు నిన్నటి వీడియోలోనే అయితే చెప్పాను కదా నేను. అండ్ అలాగే అంతకుముందు కూడా నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ 1 డే అనుకునేదాన్ని 2 డేస్ అక్కడే ఉండాల్సి వచ్చింది. అండ్ దానివల్ల నేనైతే నేను ఇంకా తిరగలేకపోయానండి. ఎప్పుడు వెళ్ళినా కూడా అందరింటికి వెళ్ళేసి రావాలండి, అంటే దగ్గర దగ్గరే కానీ అక్కడికి ఇక్కడికి తిరగాల్సి వస్తుంది. ఒక దగ్గర ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చిన్నప్పుడే బాగుండేదండి, అందరం ఇంటి దగ్గర ఒక్కటే కాడ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడొకరు వీడొకరు అయిపోయారు అక్క చెల్లెళ్ళము. ఇంకా అక్కడికి ఇక్కడికి కలవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ అలాగే చూసారు కదా మొన్న నా అక్కలము ముగ్గురు అక్కలు నేను 4 కలిసాము. చెల్లె అయితే రాలేదు, ఎందుకంటే ఆ రోజు చెల్లె ఏదో హనివిక ఉందని చెప్పేసి చిన్నోడు స్కూల్కి వెళ్ళిండనా ఏదో ఏదో చెప్పి రాలేదు. లేకపోతే ఇంకా చెల్లె కూడా వచ్చేది.
ఇంకా ఆ రోజు అక్క కొడుకు వచ్చాడని చెప్పాను కదా, ఆ రోజు అనమాట. మేము ఈరోజు ఈ చెల్ల వాళ్ళ ఇంటి దగ్గర నుండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట ఆ రోజు. అలా జరిగిపోయింది ఆ రోజు. ఆ రోజు అక్క వాళ్ళే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట. వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఒకటే ఊరిలో. ఇంకా మేము నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా చెప్తానండి. నేను చాలామంది అడుగుతున్నారు అంటే మీరు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంతమంది అక్క అని చెప్పేసి, నేను అన్ని ఫుల్ డీటెయిల్స్గా అయితే చెప్తాను మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అనేది. అసలు ఏం చెప్పాలంటే ఫ్యామిలీ అందరు కలిసాము, అందరం హ్యాపీగా అందరినీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను నేను. కానీ ఏంటంటే అలా సిచ్యువేషన్ జరిగిందనమాట. ఇంకా తర్వాత అలా జరిగిన తర్వాత నేనైతే వీడియోస్ షూట్ చేయలేదు. అండ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాల్సింది కానీ ఇంకా వెళ్ళలేదు, కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరు ఎలా ఉందనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ మా పుట్టిల్లు కూడా మీకు చూపిస్తాను, అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారు కాబట్టి మీతో నా విషయాలన్నీ చెప్పేస్తున్నాను. అండ్ ఇంకా ముగ్గు అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8:30 అవుతుంది. ఆ చెల్లె అయితే టిఫిన్ రెడీ చేస్తుంది. ఇంకా నేనైతే పిల్లలు బయట ఆడుకుంటున్నారు, అయితే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇలా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. ఇంకా చెల్ల టిఫిన్ రెడీ చేసిన తర్వాత ఇంకా చెల్ల వాళ్ళైతే తప్పకుండా స్నానం అది చేసే టిఫిన్స్ కానీ ఏదైనా కూడా కిచెన్లోకి వెళ్ళాలంటే తప్పకుండా స్నానం చేసే వెళ్తుంది చెల్ల. ఇంకా అలాంటి అలవాటు అయితే నేనేం చెప్పాలంటే అంటే అలాంటి కండిషన్స్ అయితే మాకైతే ఏం లేవండి. కానీ చెల్లకి ఫస్ట్ నుండి కూడా అలా ఉంటుంది, మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా అంతే. వాళ్ళకి కొంచెం ఒక పద్ధతి ప్రకారమే ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళు చెల్లె అయితే టిఫిన్స్ చేస్తుంది, మేము ఇంకా స్నానం చేయలేదు కదా అని చెప్పేసి. ఇంకా నేనైతే చెల్లకి ఏం హెల్ప్ చేయట్లేదు, ఇంకా తను కూడా ఏ పర్లేదు నేను చేసేసుకుంటాను అని చెప్పేసి నువ్వు అనువికతో ఉండేసే అని చెప్పేసి అందనమాట. ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అని ఏం పనులు ఏం చెప్పారండి. ఇంకా ఎక్కువ ఖాళీగానే ఉంటాను నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈవెన్ చెల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను ఖాళీగానే ఉంటాను, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నాకు ఏం పని చెప్పరు. ఎందుకంటే నేను ఊర్లు వెళ్ళడం చాలా తక్కువ అనమాట, ఎప్పుడో ఒకసారి వెళ్తాను కాబట్టి ఆ వెళ్ళినప్పుడు అలా చూసుకుంటారు. ఇంకా చూడండి చెల్ల వాళ్ళ బాబు. ఇంకా మా జశ్వంత్ అయితే వచ్చాడు నాతో, చిన్నోడు అయితే రాలేదు, ఇంకో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాడనమాట. ఇంకో అక్క కొడుకు వాడిని రానివ్వలేదనమాట, ఇక్కడే ఉండన్నాయ అని చెప్పేసి అనేసరికి వాడు ఏడుస్తున్నాడని చెప్పేసి వాడిని మా అక్క వాళ్ళ ఇంట్లోనే వదిలిపెట్టేసి వచ్చాను. ఇంక ఇక్కడికి అక్కడికి ఒక 10 మినిట్సే కాబట్టి వాడు ఒకవేళ రావాలనుకున్నా రావచ్చు అలా అనమాట. అందుకోసమని వదిలిపెట్టాను. వేరే ఊరైతే అసలు వదిలిపెట్టి ఉండడు మా చిన్నోడు కూడా, దగ్గరే కాబట్టి ఉన్నాడంతే. ఇంకా చూడండి మా హనుమిక అయితే ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. అక్కడ పక్కన వాళ్ళు ఉంటారు కదా పండగ అని చెప్పేసి వచ్చారనమాట. వాళ్ళని చూసి పరిగెత్తుకొని వచ్చేసింది నా దగ్గరికి. నార్మల్గా అయితే ఎంత పిలిచినా దగ్గరికి అస్సలు రాదండి, మనం ఎంత ఇష్టపడతామో వాళ్ళు అస్సలు దగ్గరికే రారు చిన్నపిల్లలు కొందరు. అది కాక నేను ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాను కాబట్టి ఇంకా రాదు. ఇంకా పెద్దమ్మ అని పిలవకుండా బొబ్బమ్మ బొబ్బమ్మ అని పిలుస్తుంది నన్ను. నన్నే కాదు మా అక్క వాళ్ళని కూడా అందరినీ ఫోన్లో అయినా కూడా బొబ్బమ్మ బొబ్బమ్మ అని పిలుస్తూ ఉంటుంది క్యూట్గా. పెద్దమ్మ అనడం కూడా ఇంకా రావట్లేదు. అండ్ ఇంకా ఇప్పుడు మా హనుమిక వేసుకుంది కదా ఫ్రాకు, ఆ ఫ్రాక్ కూడా నేనే స్టిచ్ చేశానండి. అప్పుడు 1 ఇయర్ బ్యాక్ అది, కొంచెం పెద్దగానే మధ్యలో ఇలా ఫిల్ట్ వేసి కుట్టానన్నమాట. చెల్లకి ఉన్న పాపకి ఇద్దరికి సేమ్ ఒకసారి కట్ చేసి ఇద్దరికి ఫ్రాక్స్ కుట్టాను, మా అమ్మ అండ్ డాడర్స్ డ్రెస్ లాగా అలా అప్పటి డ్రెస్ అనమాట. ఇంకా చెల్లె అయితే వేసుకోవట్లేదులేండి అది ఎందుకో. మళ్ళీ పాపకైతే వేస్తుంది అనమాట. పాపకి గుచ్చుకునేటి అస్సలు వేసుకోదు. మళ్ళీ ప్యాంట్ షర్ట్స్ కావాలంటుంది. నేను ఎన్ని ఫ్రాక్స్ కుట్టుకొని వెళ్తానో అసలు ఫ్రాక్స్ వద్దంటే వద్దంటది, ఇలా మెత్తగా ఉన్న ఫ్రాక్స్ మాత్రమే వేసుకుంటుంది. కొంచెం లేస్ లాగా ఏదైనా స్టైల్గా ఏదైనా లేకపోతే నెట్ వేసి కుడితే అస్సలు వేసుకోదు. ఇంకా వద్దంటే వద్దంటుందండి, అస్సలు మెచ్చదు. ఎక్కువ ఫైంట్ షర్టే కావాలంటుంది. చిన్నపిల్లలకి ఇప్పటి నుండే చూడండి ఎంత తెలియో. అసలు ఇంకా అసలు మారిపోయిందండి పిల్లలు ఫ్రాక్స్ లంగా జాకెట్లు కానీ చీరలు కానీ కట్టుకునేది. చిన్నప్పటి నుండే వాళ్ళకి మోడ్రన్ అనేది అలవాటు అయిపోతుంది. ఇంకా రాను రాని ఇంకెలా అయిపోతుందో అసలు జనరేషను. ఇంకా నేనైతే సారీ తీసుకొని వెళ్ళానని చెప్పాను కదా, సారీ కుట్టి తీసుకొని వెళ్ళాను.
పండగకి పాపకి వేద్దామని, కానీ యాక్చువల్గా పండగ రోజు చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి పండగ తర్వాత అయినా సారీ వేసి చూద్దాం అనుకుంటున్నాను. ఎలా రెడీ చేసాము అండ్ పాపని ఎలా ఫొటోస్ తీసాము అవన్నీ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. చాక్ పెట్టి కోసుకున్నావా? అట్లా కోసుకుంటారా? మరి చాక్ పెట్టి కోసుకుంటారా? అనుక ఆడుకో. Hey.